ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న హామీలలో 99% హామీలను నెరవేర్చామని నిన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది చాలా హాస్యాస్పదం, చాలా అతిశయోక్తి. ఇది ఎలా ఉంది అంటే బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయ అంత అన్నాడట ఒక అబద్ధాల కోరు. ఆ విధంగా ఉన్నాయి అబద్ధాలు. జగన్ మోహన్ రెడ్డి కవల పిల్లల అనే అనుమానం వస్తా ఉంది. అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలన్నారు పెద్దలు. ఇక్కడ ఆ విధంగా ఏ మాత్రం కనిపించలేదు. అబద్ధాలని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకునే దానికి ఒకటి రెండు మెతుకులు చాలు. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలయ్యాయా లేదా అని తెలుసుకునే దానికి కొన్ని చాలు. ఫస్ట్ రైతులు తీసుకున్నాం. రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తానే ఒకేసారి అందులో 5,000 రూపాయలు కోతకొస్తుంది. అంటే కోతల ప్రభుత్వం నిరూపించుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక శీతల గిడ్డంగిని ఒక కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎక్కడో కాదు, ఆయన సొంత నియోజకవర్గం పులివెంద నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయలేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఆఖరికాన సొంత నియోజకవర్గం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయలేదు. తర్వాత ప్రతి పాడి రైతుకు లీటర్కు 4 రూపాయల బోనస్ ఇస్తాం, సహకార డైరీకి పాలు పోస్తే అని చెప్పారు. 4 రూపాయలు కాదు కదా, 4 పైసలు కూడా ఇవ్వలేదు. ఈ విధంగా రైతుకిచ్చిన హామీలు నెరవేరలేదు. అది నంబర్ వన్. రెండవది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటళ్లకు బిల్లులు సకాలంలో చెల్లించని కారణంగా అనేక నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద పేషెంట్ను అడ్మిట్ చేసుకోవడం లేదు. ఆ విధంగా ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయిపోయింది. మూడవది ఫీజు రీయింబర్స్మెంట్. గతంలో కాంగ్రెస్ పాలనలో అటు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కు ఇటు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కు అందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం GO 77 ద్వారా పీజీ స్టూడెంట్స్కు ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా తీసేయడం జరిగింది. ఆ విధంగా విద్యార్థుల విషయంలో అన్యాయం చేయడం జరిగింది. పేదలకు 25 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పారు. 25,000 ఇల్లు కూడా కట్టించలేదు. ఆ విధంగా పేదలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. వైఎస్ఆర్ జలయజ్ఞం కింద అసంపూర్తిగా ఉన్న అన్ని ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు, కానీ ఒక్కటి కూడా పూర్తి కాలేదు. 1 ఎకరాకు కూడా అదనంగా నీరు ఇవ్వలేదు. ఆ విధంగా జలయజ్ఞం విషయంలో ఫెయిల్యూర్ కావడం జరిగింది. ఇక నిరుద్యోగులకు సంబంధించి ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం. ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ప్రత్యేక హోదాకు పంగనామా పెట్టడం జరిగింది. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. జాబ్ క్యాలెండర్ మాటే మర్చిపోయారు. కాబట్టి నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. ఇక ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం, సకాలంలో పీఆర్సీని అమలు చేస్తాం, కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులైజ్ చేస్తాం, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనాలు కల్పిస్తాం, అంగన్వాడీ వర్కర్స్కు హోంగార్డులకు తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువిస్తాం. ఇవి ప్రధానంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఒక్కటి నెరవేరలేదు. మహిళలకు సంబంధించి మద్యపాన నిషేధం. మద్యం కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి,
కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తాం 5 స్టార్ హోటల్స్ కు మాత్రమే మద్యాన్ని పరిమితం చేస్తాం వచ్చే ఎన్నికల నాటికి మద్యపాన నిషేధాన్ని అమలు చేసి ఓటు అడుగుతామని చెప్పేసి ఎన్నికల మానిఫెస్టో చెప్పడం జరిగింది దాన్ని పూర్తిగా రివర్స్ చేయడం జరిగింది మద్యపాన నిషేధం మొదలు మద్యపాన నిషా పథకం అమలవుతాంది జగనన్న త్రాగండి ఊగండి పథకం అమలవుతాంది జగనన్న పుస్తలు దంపే పథకం అమలవుతాంది జగనన్న తాలిబొట్లు తాకట్టు పెట్టే పథకంగా తయారైంది అగ్రిగోల్డ్ బాయతల విషయంలో హామీని నెరవేర్చలేదు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను కేంద్రము మెడలు వంచి సాధిస్తా అని చెప్పేసి అక్కడ పేలిగావడం జరిగింది విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని అమలు చేయలేదు మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి 50,000 కోట్ల రూపాయల అదనపు భారము విద్యుత్ వినియోగదారుల మీద మోపడం జరిగింది మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు పొరుగు రాష్ట్రాల కంటే తగ్గిస్తాం అటు కర్ణాటక గాని తమిళనాడు గాని తెలంగాణ గాని అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగు రాష్ట్రాల కంటే లీటర్కు 10 నుండి 12 రూపాయల వరకు ఎక్కువగా ఉంది దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏ విధంగా చూసినా మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేరలేదు ఒక మాటలో చెప్పాలంటే మానిఫెస్టోలో పేర్కొన్న హామీలలో 99% అమలు కాలేదు ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడం మానుకోవాలని ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మీద తలపెట్టబోయన్న గురజాడ సూక్తితో స్ఫూర్తిని పొంది పాలన సాగించాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది।